తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఆర్థిక భారం తేలికవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణం జాగ్రత్తగా భద్రపరచాలి. సౌరభయం పొంచి ఉంది. చిన్న చిన్న రాజకీయ నాయకులతో విభేదాలు పతాక స్థాయికి చేరతాయి. ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ ఏలినాడు శని చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కనుక అఘోర పాశుపతి హోమం తప్పనిసరిగా చేయించడం చెప్పదగినటువంటి సూచన. పోలీస్ స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా మీరు ఆశ్రయించక తప్పనిస్థితి సంభవిస్తుంది. ప్రేమ వివాహాల వల్ల మీ అభిప్రాయాలు వివాదాస్పదం అవుతాయి. ఉన్నత స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వైద్యవర్గం ఎప్పుడు అధికారుల ద్వారా పిటిషన్స్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. ప్రతిరోజు కూడాను అష్టములు కథలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన.